హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి సిటీ ప్రైమ్ సెంటర్లో 100 ఫీట్ రోడ్డు ఫేసింగ్ కమర్షియల్ కాంప్లెక్స్లో మనకి రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. సో మంచి రెంట్స్ అయితే వస్తాయి, లో కాస్ట్లో సేల్కి వచ్చింది. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది సిటీ మెయిన్ రోడ్ అండి, 100 ఫీట్ రోడ్డు. చుట్టూ కూడా అన్ని కమర్షియల్ రెంటల్ కాంప్లెక్స్లేనండి. అంతా కూడా మెయిన్ సెంటరు. మెయిన్ బస్టాండ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ మనకి సేల్కి అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉండే బిల్డింగ్ అన్నమాట. ఇది అంతా కూడా మెయిన్ రోడ్డు, కమర్షియల్ అండ్ సిటీ ప్రైమ్ సెంటరు. సో ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో 2nd ఫ్లోర్లో షాప్స్ అయితే మనకి సేల్కి వచ్చాయండి. ఈ స్టెప్స్ ద్వారా మనం పైకి రావాలి. కింద అండర్గ్రౌండ్లో పార్కింగ్ ఉంది. నెక్స్ట్ తర్వాత 1st ఫ్లోరు, దాని తర్వాత ఇది 2nd ఫ్లోర్ కింద వస్తుంది అన్నమాట. ఇందులో మనకి మొత్తంగా 3 3 6 షట్టర్లు, అంటే రెండు వైపులా కూడా ఒకటే కాబట్టి 3 షట్టర్ల కింద కౌంట్ చేసుకోవచ్చు. మొత్తం 1750 SFT వస్తుంది, 1450 ప్లింత్ ఏరియా వస్తుంది, 66 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి. చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా మీకు 2 కోట్ల 50 లక్షల వరకు ఉంటుందండి. అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం 1 కోటి 50 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. నెలకి 60 నుంచి 70 వేల రూపాయలు రెంట్ అయితే వచ్చే ప్రాపర్టీ అన్నమాట ఇది. సో ఈ పక్కన మొత్తం కూడా మనకి ఏదైతే క్లోజ్ చేసిన షట్టర్స్ ఉన్నాయో ఈ షట్టర్స్ వరకు అనమాట. చూస్తున్నారు కదా, రెండు వైపులా కూడా మనకి షట్టర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి కదా. ఇదంతా కూడా మనకి సేల్కి వచ్చిన కాంప్లెక్స్ అండి. ఈ వైపున ఇది తూర్పు రోడ్డు, మీకు 100 ఫీట్ రోడ్డు ఉన్నది సౌత్ రోడ్డు అండి. రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ఏరియా అనమాట. అసలు రెంట్స్ అనేది ఖాళీగా ఉండదండి ఈ ఏరియాలో. చూస్తున్నారు కదా, 66 గజాలు అండేవడే షేర్ తోటి ఈ ప్రాపర్టీ అయితే మనకు సేల్కి వచ్చింది. ఈ కాంప్లెక్స్లో అన్నీ కూడా హాస్పిటల్సే ఉంటాయండి. ఇందులో కూడా ఇంతకుముందు డెంటల్ క్లినిక్ అనేది రన్ అయింది, డెంటల్ హాస్పిటల్ అనేది. సో చాలా పెద్దగా వస్తుందండి SFT పరంగా కూడా. సో మీకు ఇక్కడ హాస్పిటల్కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు తీసుకున్న వెంటనే రెంట్కి ఇచ్చినా కూడా ఈజీగా 60 నుంచి 70 వేల రూపాయల రెంట్ అయితే వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము. కార్ పార్కింగ్ కూడా ఉందండి కింద సెల్లార్లో. సో గ్రౌండు 1st, మనకి 2nd ఫ్లోర్లో అనమాట ఇది. నంబూరు దంత వైద్యశాల ఉంది కదండి, ఈ దంత వైద్యశాల ఉండే ఈ షాప్స్ అనేది మనకి సేల్కి వచ్చిందండి. ఇది మనకి గుంటూరు ప్రైమ్ లొకాలిటీ అయిన కొత్తపేట మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఉండే కొత్తపేట మెయిన్ సెంటర్ అండి ఇది. చూడవచ్చు ఇక్కడ మీరంతా కూడా. సో ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము. సో 70% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు 18వ తారీఖు వరకే ఉందండి. సో మీరు 15వ తారీఖు ఈ ప్రాపర్టీకి ఆక్షన్ కింద 10% అమౌంట్ కట్టి మీరు ఆక్షన్లో పాల్గొవాలి. ఈ ఆక్షన్లో మీకు పోటీ ఉంటే కనుక ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది వస్తుంది. సింగిల్ బిడ్ అయితే కనుక సో మీకు ఎవరు పోటీ ఉండదు. సో ఎవరికైతే బిడ్ వస్తుందో వాళ్ళు వెంటనే 15% అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి. రిమైనింగ్ అమౌంట్కి 4 రోజుల టైం ఉంటుందండి, 15 రోజుల నుంచి 4 రోజుల టైము. సో ఈ లోపు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మంచి రెంటల్ ప్రాపర్టీ కాబట్టి తప్పకుండా తీసుకోండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఆర్పీ ప్రైస్ ఎంత, అగ్రిమెంట్ ఎప్పుడు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు అనే ప్రతి విషయం కూడా బ్యాంక్ నుంచి అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారు. అదేవిధంగా ఈ ఆక్షన్ కూడా మనకు ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి మీరు అన్నీ కూడా చూసుకొని ఈ ప్రాపర్టీ అయితే తీసుకోవచ్చండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి, మిస్ చేసుకోవద్దండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది. మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది.
అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి. అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి, కమర్షియల్, సెమీ కమర్షియల్, రెంటల్ ప్రాపర్టీస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, వెంచర్ ల్యాండ్స్, ఇండిపెండెంట్ హౌసెస్, ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అండి. సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా, ఏ ఏరియాలో కావాలన్నా, లేదా మీరు ఏమన్నా బిల్డింగ్ సేల్ చేయాలన్నా, లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా, లేదా మీరు ఏమన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా, మెటీరియల్ కాంట్రాక్టు, లేబర్ కాంట్రాక్టు, కబోర్డ్స్ వర్కు, సీలింగ్ వర్కు, వుడ్ వర్కు, అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా, ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది, ఏడీ నెంబర్ అని, ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి, ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి. అదేవిధంగా మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి, వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.